కొత్తకోట వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా చీమలపాడు పంచాయతీ అజయపురం గిరిజనుడుకు ప్రాణగండం ఏర్పడిందని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె గోవిందరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం అజయపురం గ్రామానికి చెందిన వంతల ప్రకాష్ను నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో పరామర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. అజయపురం గ్రామానికి చెందిన ప్రకాష్ పాముకాటకు గురికాక కొత్తకోట 24 గంటల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారని తెలిపారు. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది ఎవరూ లేకపోవడంతో రోలుగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి వెళ్లగా వైద్యులు లేరు, పాముకాటకి మేం వైద్యం చేయలేమని ఏఎన్ఎం కలపడంతో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారని అన్నారు. కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం వైద్యం చేయకపోవడం దారుణమని అన్నారు. పేరుకు మాత్రం 24 గంటల సేవలు అందించే ఆసుపత్రి అయినప్పటికీ వైద్యులు మాత్రం ఎవ్వరూ అందుబాటులో ఉండడం లేదన్నారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సి వచ్చిందని, వెంటనే వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఏరియా ఆసుపత్రిలో కూడా ఎస్టీ సెల్లో ఎవరూ అందుబాటులోని లేరని అన్నారు. గిరిజనులు ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందన్నారు. కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రికి అజయపురం 25 నుండి 30 కిలోమీటర్లు దూరం ఉంటుందని, అంత దూరం నుండి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని కొత్తకోట ఆసుపత్రికి వస్తే ఎవ్వరూ వైద్య సిబ్బంది లేరని, ఎక్కడైనా తీసుకుపోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని తెలిపారు. ఏరియా ఆసుపత్రికి వెళ్లిన ప్రకాష్కు వెంటనే మెరుగైన వైద్యం అందించి గిరిజనులు ప్రాణాలు కాపాడాలని గోవిందరావు డిమాండ్ చేశారు. నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో ఎస్టీ సెల్ ఏర్పాటు చేశామని చెప్పి జిల్లా అధికారులు ప్రకటన చేశారు. ఈరోజు నర్సీపట్నం ఏరియా హాస్పిటల్కి అజయపురం గ్రామానికి సంబంధించి వంతల ప్రకాష్ పాముకాటు గురి అయితే కొత్తకోట పిహెచ్సి తీసుకెళ్తే 24 హాస్పిటల్ అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. కొత్తకోట హాస్పిటల్లో 22 డాక్టర్లు ఫుల్ స్టాఫ్ వేశారు, కానీ ఇప్పుడు కూడా కొత్తకోట హాస్పిటల్లో డాక్టర్ మొత్తం లాక్ చేసి ఉన్నది. రెండోది వెంటనే రోలుగుంట హాస్పిటల్ తీసుకెళ్తే రోజుగుంట హాస్పిటల్లో డాక్టర్ లేరు. ఏఎన్ఎం ఒకటే చెప్పింది మీరు నర్సీపట్నం తీసుకెళ్ళండి, నర్సీపట్నం హాస్పిటల్ తీసుకొస్తే నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో ఎస్టీ సెల్ అనేది ఉందని జిల్లా కలెక్టర్ గారు చెప్పారు. వాస్తవంగా ఈరోజు పరిశీలన చేస్తే ఎస్టీ సెల్ సంబంధించిన ఒక అధికారి కనిపించలేదు. ఈ రకంగా నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ అనేది ఇటు కొయ్యూరు అలాగే చింతపల్లి నాన్ షెడ్యూల్ మండలాల్లో ఒక 6 మండలాలు సుమారు ఉన్నారు. 100,000 మంది ఆదివాసీ గిరిజనులు ఈ హాస్పిటల్కి వచ్చి పోతుంటారు. కనీసం సలహాలు కానీ చెప్పేవాడు కూడా నాదురే లేదు. కాబట్టి ఈ ఇష్యూ మీద పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా వచ్చే వారంలోని నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ కూడా గిరిజన సంఘం ప్రజాసంఘాల తరఫున మేము ఆందోళన చేస్తామని చెప్పి అధికారులకి హెచ్చరిస్తున్నాం.